హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్వి డైరీస్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గోంగూర పులిహోర ఆ మాట వింటూనే నోట్లో ఊరిళ్ళు వచ్చేస్తున్నాయి పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు మన తెలుగుంటి సాంప్రదాయమైన గోంగూర పులిహోర ఎలా ఈజీగా చేసుకోవచ్చో ఈరోజు చెప్తాను చింతపండు కొందరికి పడదు అలాంటి వాళ్ళు ఇలా గోంగూర పులిహోర చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు ఇది ప్రసాదం లాగా కూడా తినేసేయొచ్చు పులిహోర అంటేనే ఒక మమకారం మన తెలుగుంటి వారి ఆస్తి అనిపిస్తుంది ముందుగా దీనికోసం ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మెంతులు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పది నుండి పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక పది ఇరవై సెకండ్లు దీన్ని ఫ్రై చేసుకొని ఇవన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారాక మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో మూడు నుండి మూడున్నర కప్పుల వరకు గోంగూర మంచిగా కడిగి ఇందులో వేసుకోవాలి గోంగూర నిండుగా ఉంది అనుకోకండి కొంచెం ఫ్రై అవ్వగానే చూసారా ఎంత ఉండేది ఎంత అయిపోయిందో గోంగూరకున్న పచ్చి అంతా వరకు ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి ఇందాక మనం ఆవ మెంతి పౌడర్ ఇది చేసుకున్నాం కదా ఈ పొడిని ఇది చేసుకున్న తర్వాత ఇది తీసేసి ఏదైతే మనం గోంగూరని ఫ్రై చేసుకున్నామో అది వేసి నిన్న ఉసిరిగాయంత సైజ్ చింతపండుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో పల్లీలు శనగపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు సరిపడంత ఉప్పు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఏదైతే గోంగూరని మిక్సీ పట్టుకున్నామో అది కూడా వేసి ఒక పది సెకండ్లు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వండుకున్న అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత ఆవ మెంతి పౌడర్ మనం ఏదైతే పోపు వేసుకున్నామో అది కూడా ఇందులో వేసుకొని మంచిగా అడుగు నుండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూసారా చూస్తుంటేనే ఎంత బాగుందో ఇలా ఒకసారి అంతా కలిసేలాగా కలిపాక ఒక రెండు మూడు గంటలు ఆగి తింటే చాలా చాలా బాగుంటుంది రుచి కొంచెం కారంగా కొంచెం పుల్లగా అదిరిపోతుంది ఇలా రెండు గంటలు ఆగిన తర్వాత తింటే ఆవ మెంతి పొడి మనం ఏదైతే వేసామో అది అన్నానికి బాగా పట్టుకొని గోంగూర పుల్లదనాన్ని పట్టుకొని రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్విడ్ ఐడి